ఏపీని వానలు వణికిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటు తెలంగాణలోనూ మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గూడూరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. జనదంకి మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమశిల జలాశయానికి వరద పెరగడంతో పెన్న పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలోని చీరాలలో రహదారులపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. వాడరేవులోని లోతట్టు ప్రాంతాల్లో జిల్లాలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.